డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 52 సంవత్సరాలు. మా నాన్నగారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఆయనకు డయాబెటిస్ వచ్చిందని ఈ మధ్యనే తెలిసింది. ఆయనకి ఎటువంటి లక్షణాలు లేకుండానే బ్లడ్ షుగర్ లెవెల్స్ 300 పైనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో కూడా ఆయన స్వీట్స్ తినకూడదంటే వినటం లేదు. ఆయనకి ఈ విషయంలో ఎలా నచ్చ చెప్పాలి, లేక షుగర్ ఫ్రీ స్వీట్స్ ఇవ్వచ్చా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అడిగినటువంటి ప్రశ్నలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముందు అసలు షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో లక్షణాలు లేకుండా కూడా షుగర్ బయటపడచ్చా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది జరుగుతూ ఉంటుంది. ఇది రొటీన్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే డయాబెటీస్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్, లేకపోతే బ్రెయిన్ స్ట్రోకు, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ లాంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు హాస్పిటల్కి అడ్మిట్ అయిన తర్వాత మేము ర్యాండమ్గా బ్లడ్ షుగర్ కనుక చెక్ చేసినట్లయితే హాస్పిటల్కి వచ్చింది పెదప, మేము ఈ యొక్క షుగర్ ఎప్పటి నుంచో ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజెప్తాం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రశ్నకు సమాధానం. రెండో ప్రశ్న ఏంటంటే, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు స్వీట్స్ తినచ్చా అంటే తినకూడదు. ఎందుకంటే స్వీట్స్లో కేవలం షుగర్ మాత్రమే కాకుండా కొవ్వు, అంటే మన ఫ్యాట్స్ ఏవైతే చెప్తామో, అది ఘీ కావచ్చు, నెయ్యి కావచ్చు, లేకపోతే ఆయిల్స్ కావచ్చు ఉంటాయి కాబట్టి అవి శరీరానికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి మనం ఇన్ జనరల్ స్వీట్స్ని అవాయిడ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ మేము తీసుకుంటున్నాం, వాటి వల్ల ఏం కాదని చెప్పి అనుకుంటారు. అందులో నిజం ఎంతమాత్రం లేదు. ఇది మూడో ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే మనం ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ అని ఏవైతే చెప్తూ ఉంటామో వాటిల్లో కూడా క్యాలరీస్ అనేవి ఉంటాయి. కాబట్టి క్యాలరీస్ అనేవి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే బరువు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బరువు కనుక ఎక్కువగా పెరిగినట్లయితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అది దోహదపడుతుంది. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో షుగర్ కంట్రోల్ ఉండదు. కాబట్టి మనం అధికంగా క్యాలరీస్ ఉండేటువంటి స్వీట్ లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా పండగకో పబ్బానికో తీసుకుంటే పర్లేదేమో, కానీ రెగ్యులర్గా కనుక స్వీట్స్ తీసుకున్నట్లయితే జిహ్వ చాపల్యం కొద్దీ అది శరీరానికి మంచిది కాదు, షుగర్కి మంచిది కాదు, ఇన్ జనరల్ అన్ని రకాలుగానూ మంచిది కాదు.